కాబట్టి కామన్ ప్రాపర్టీ లేదు. కామన్ ప్రాపర్టీ లేనటువంటి రెండు భిన్నమైనటువంటి ఉద్దీపనలకు ఒకే రకంగా కనిపిస్తున్న తెప్పించాలని వినిపించాడమ్మా. ఇలా భిన్నమైన ఉద్దీపనలకు విపత్తు పరిస్థితులను తెప్పించడానికి ఏమన్నాడంటే గుండక్రమాన్ని వద్దామన్నాడు. ఈ ఉదాహరణ చూద్దాం. మీరు గమనించండి, మీరందరూ కూడా హై స్కూల్లో ఎక్సర్సైజ్ నేర్చుకుంటున్నారు. మొదట్లో తెలుగు భాష ఏం చెప్పేవాడు అంటే, వన్, చేతులు పట్టుకు దాచండి, టూ, చేతులు పరిగెత్తులు దించండి, అయిపోయింది. వన్ టూ, వన్ టూ, ఇది నిబంధన ఆపేస్తాం అవును కదా. వన్ టూ, వన్ టూ, కొద్దిరోజు ఏం చేసుకోవడం ఆ తర్వాత కొద్దిరోజు విజిల్ తీసుకొని విజిల్ వేసి వన్ అనేవాడు, విజిల్ వేసి టూ అనేవాడు. అంటే ఫస్ట్ ఏమో వన్ టూ ఉపయోగించాడు, తర్వాత ఏం చేశాడు విజిల్ వన్ టూ ఉపయోగించాడు. ఇక పైన అది కూడా తీసేసి విజిల్ మాత్రమే వేశాడు. ఫస్ట్లో మనం వన్ టూకి ఏ ప్రతిస్పందన ఇచ్చామో విజిల్ శబ్దాలు కూడా అదే ప్రతిస్పందన ఇచ్చాము. విజిల్ సుధారమైన ఉద్దీపనలు, వన్ టూ సుధారమైన ఉద్దీపనం, ఈ రెండు ఉద్దీపనలు కూడా మనం ఒకే రకంగా ప్రతిస్పందించామమ్మా. దీనికే మనం ఏమో చెప్పుకుంటున్నాము, ఉన్నత క్రమ నిబంధన. ఓకే, ఉన్నత క్రమ నిబంధనకి సామాన్యకరణానికి తేడా తెలియకపోతే మీరు మార్పు కోల్పోయినట్టు. వాడి యొక్క ఫోకస్ అంతా ఈ రెండింటి మీదే పెడుతున్నారు, ఈ రెండింటి మీదే పెడుతున్నారు. ఇక్కడ పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారనేటువంటి తెలుసు. అందుకని దీని మీదే ఉదాహరణ ఇచ్చి ఇది సామాన్యకరణ ఉన్నత క్రమకరణ ఆప్షన్ అడుగుతున్నారమ్మా. బీ కేర్ఫుల్. మ్యాక్స్ మాస్టర్ స్టూడెంట్స్ మీరు తప్పుడు అయ్యకూడదు. సామాన్యకరణ ఏం జరిగింది, పోలిక అంటున్నా మీరు, పోలిక అంటే ఏమిటి పోలిక. వాటన్నిటి మధ్య ఒక కామన్ ప్రాపర్టీ ఉన్నది, వాటన్నిటి మధ్య ఒక కామన్ ప్రాపర్టీ ఉంటుంది. బట్ మరి భిన్నమైన ఉద్దీపనలు ఉంటాయి. ఆ ఉద్దీపనలు చూడండి, వాటి మీద కామన్ ప్రాపర్టీ ఉంటేనేమో సామాన్యీకరణము, కామన్ ప్రాపర్టీ లేకపోతేనేమో ఉండదు. రెండోది, నేనైతే ఇచ్చేటువంటి ప్రశ్న ఆరో ప్రయోగంలో భాగంగా ఉన్నత క్రమ నిబంధన నిరూపణలో ఆయన ప్రవేశపెట్టినటువంటి దీపం అనేది ఏ రకమైన ఉద్దీపన, అసహజమైన ఉద్దీపన. ఏ ఉద్దీపన? మరి ఉన్నత క్రమ నిబంధనలో, ఉన్నత క్రమ నిబంధనలో పాదలో ప్రవేశపెట్టిన కంఠ శబ్దము సహజ ఉద్దీపన. ఏ ఉద్దీపన అయిపోతుంది చూసారా మీరు, ఇది అసహజ ఉద్దీపన. అంతకుముందు దీనికి ఆల్రెడీ నిబంధనలు ఏర్పడింది కాబట్టి ఇప్పుడు ఇది దానికి సహజ ఉద్దీపనగా మారిపోయింది. దీనికి ప్రతిస్పందన వచ్చింది కాబట్టి ఇది సహజ ప్రతిస్పందనగా మారిపోయింది. ఈ రెండింటి మధ్య సంసర్గం ఏర్పాటు అయిపోయింది కాబట్టి దీపాన్ని కూడా లాలాజల కుక్కలో స్వరించడం చూశాడు. అంటే గంటకు వచ్చేటువంటి లాలాజలాన్ని దీపాన్ని కూడా రప్పించగలిగాడు. ఇలా భిన్నమైన ఉద్దీపనలు కూడా ఒకే రకమైన ప్రతిస్పందన తెప్పించవచ్చు నిరూపించాడు. దీన్ని ఆయన హయ్యర్ కండిషనింగ్ అన్నాడు, ఉన్నత క్రమ నిబంధన అన్నాడు. ఓకేనా? ఇదమ్మా పావులో ప్రయోగము, పావులో నిబంధనలు, నియమాలు అంతా కూడా నీట్గా చెప్పేసేసాను. ఏ ప్రశ్న అయినా కూడా సమాధానం రాయాలి. వీటికి సంబంధించి వన్ వర్డ్ చెప్పాలి మీకు. వన్ వర్డ్ పునర్భరణం అంటే సహజ ఉద్దీపనను ఎక్కువ సార్లు ఇవ్వటము. ఒక ప్రవర్తన బలంగా ఏర్పడాలి అంటే సహజ ఉద్దీపనను ఎక్కువ సార్లు ఇవ్వటం. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చా? విరమనంటే సహజ ఉద్దీపనను ఇవ్వటం మానే వేయడం. విరమణ అయి ప్రసిద్ధ స్వాస్థ్యం అంటే విరమణ జరిగినా కూడా అప్పుడప్పుడు నిబంధన ప్రతిస్పందన కనిపించడము. విరమణ జరిగినప్పటికీ కూడా అప్పుడప్పుడు నిబంధన ప్రతిస్పందన కనిపించడము. సామాన్యీకరణ అంటే చూసినా, ఏదైనా కాఫీ బస్ చేసుకున్నటువంటి కార్మికులను చూసినా,
పిల్లవాడు భయాన్ని ప్రకటిస్తున్నాడు. ఇదేమవుతుంది? ఉన్న కామన్ ప్రాపర్టీ కాకి రంగు, వాడు కాకి రంగు భయపడ్డాడు కదా, కాకి వేసుకున్నట్టు ఎక్కువగా భయపడేవాడు. సో రంగుని కామన్ ప్రాపర్టీ చేస్తున్నాడు, ఆ రంగు డ్రెస్ చేసుకుని ఎవరు చూసినా భయపడిపోతున్నాడు. దిస్ ఈజ్ జనరలైజేషన్. అలా కాకుండా తన భయాన్ని కండక్టర్కి లేదా డ్రైవర్కి లేదా కార్మికుడికి భయపడకుండా కేవలం తన భయాన్ని పోలీసు మాత్రమే ప్రకటన చేస్తాను, దాని శిక్ష అది శిక్ష. ఎమ్మ మొత్తం సిక్స్ ప్రిన్సిపల్స్ కూడా ఫైనల్గా చాలా చక్కగా ఉంటుంచాను. ఇంకా ఎలాంటి ప్రశ్న వచ్చినా మీరు తప్పనిసరిగా లాస్ట్ 2022 టెట్లో వాళ్ళకి తెలంగాణ వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే సామాన్యీకరణంలో ఈ ధర్మం ఉంటుందని అడిగారు. అంటే ప్రశ్న సింపుల్ ప్రశ్న, మరీ సింపుల్ ప్రశ్న, సామాన్యీకరణంలో ఈ ధర్మం ఉంటుంది అని అడిగారు. కింద ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్ కోరిక ఉంటుంది, ఇది పోలిక అంశాలు ఉంటాయి, విభేదించే అంశాలు ఉంటాయి, సంసర్గ అంశాలు ఉన్నాయి, ఇంకోటి ఏది కదలా ఇచ్చారు ఏముంటుందా అంటే ఈ క్లాస్ ఉన్నప్పుడు